Hallelujah, hallelujah. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, hallelujah. Hallelujah, hallelujah. Utsaha ganam chetum devati devuniki yuha phalam arpinchadam stutiyagamo chesedamo. Hallelujah, hallelujah. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, hallelujah. Hallelujah, hallelujah. Acharya karudai aapadalandu tappinchano aalochana kartaga anudinamu nadipinchano. Acharya karudai aapadalandu tappinchano aalochana kartaga anudinamu nadipinchano. ఆశ్రయమై శ్రమలందు తోడై విడుదల నీచెను ఆయన జీవాధిపతి అయి మరలను జీవింపజేసెను ఆయన కృపలన్నిటిని తలంచి స్తోత్రించి కీర్తించెదన్ ఆయన కృపలన్నిటిని తలంచి స్తోత్రించి కీర్తించెదన్ హల్లెలూయా 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 శాశ్వతుడైన దేవుడే మనకు నివాస స్థలం నిత్యమైన తన బాహులే మన క్రిందనుండును శాశ్వతుడైన దేవుడే మనకు నివాస స్థలం నిత్యమైన తన బాహులే మన క్రిందనుండును పక్షిరాజు వలె రెక్కలు చాపి మనలను మోయును ఎక్కలేని ఎత్తైన కొండకు మనలను ఎక్కించెను శత్రువును పరద్రోహులను తానే కేడమై ఖడ్గమై శత్రువును పరద్రోహులను తానే కేడమై ఖడ్గమై హల్లెలూయా 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 ఉత్సాహ గానం చేతం దేవాతి దేవునికి యుహఫలము అర్పించెదము స్తుతియాగము చేసేదము. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని, ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనుపరిచెదనెను. వెంటనే నేను ఆత్మవశ్యుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను. సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండే. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ ప్రశస్తమైన ఉదయ కాలంలో మా హృదయపూర్వక వందన కృతజ్ఞతలు ప్రియులు వినుచున్న వారికి మా హృదయపూర్వక అయిన వందనాలు సమర్పిస్తున్నా. ఈ ప్రకటన గ్రంథకర్త ఎవరు అంటే యోహాను, తండ్రి జబదేయ, తల్లి సలోమి. ఆనాడు ఆ తల్లి ప్రార్థన చేసింది ఏమని, యేసుప్రభువారితో కుడి వైపున ఒకరిని ఎడం వైపున ఒకరిని. అలాగైతే యాకోబు పెద్దవాడు, యోహాను చిన్నవాడు. యాకోబు అతసాక్షిగా ఖడ్గం చేత చంపించబడ్డాడని అపొస్తలుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయంలో యాకోబు ఖడ్గం చేత చంపించబడ్డాడు, యేసు కొరకు అతిసాక్షిగా మిగిలిపోయాడు. రెండవ వాడు ఇదిగో యోహాను, యేసు ప్రభుని ఆనుకొని తన రొమ్మున ఆనుకున్న శిష్యుడని పేరుందాయని. ఆయన స్వార్థ వ్రాశాడు, ఆయన పత్రికలు వ్రాశాడు. ప్రకటన రివలేషన్, రెండవ రాకడ పెళ్లి కుమారుడుగా ఆయన రానై ఉన్నటువంటి సందర్భాన్ని పొందుపరిచాడు ప్రకటన
ప్రకటన అనగా హెచ్చరిక. ఈ ప్రశస్తమైన సమయంలో మరి మాట్లాడిన వాడు ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు. మొదట ప్రభు అయిన యేసు క్రీస్తు, మొదట ప్రభు అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసు పరిశుద్ధాత్మను ఆదరణ కర్త. పరిశుద్ధాత్ముడు ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండు, మరియు నేను మొదట వినిన స్వరము బుర్రధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఎక్కడికి ఎక్కిరము, ఎక్కాలి అంటే ఎన్నో రోజులు పడతాది. ప్రభునందు ప్రయాసం. ఈనాడు ఉదయకాల సమయంలో ఉన్నతమైన స్థితిలో నన్నెక్కిచ్చాడు. నిర్గమాకాండం 19వ అధ్యాయం 3వ వచనం. మోషే దేవుని యందుకు ఎక్కిపోవగా మోషేను 3వ వచనం చదివాము. 23వ వచనం మరల మోషే యెహోవాతో ప్రజలు సీనాయి పర్వతం ఎక్కలేరు, నీవు పర్వతమునకు మేరలను ఏర్పరిచి దాన్ని పరిశుద్ధపరచవలెనని మాకు ఖండితంగా ఆజ్ఞాపించితువనెను. అందుకు యెహోవా నీవు దిగి వెళ్ళుము, నీవును నీతో అహరోనును ఎక్కి రావలెను. మరి 3వ నాటికి 11వ వచనం సిద్ధంగా నుండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చును. నీవు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరిచి మీరు ఈ పర్వతం ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు, భద్రం సుమి ఈ పర్వతము ముట్టు ప్రతి వానికి మరణశిక్ష తప్పక విధింపబడేవలను. ఎవడను చేతితో దాన్ని ముట్టకూడదు, ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలను లేక పొడవబడవలను, మనుషుడు గాని మృగం గాని బ్రతకూడదు. బురధ్వని చేయినప్పుడు వారు పర్వతం యొద్దకు రావాలనెను. ఉర్ర శబ్దము వినగా నా బ్రతుకులు కలలు పండగా అవధులు లేని ఆనందముతో నీ కౌగిలి నే చేరనా. ఉర్ర శబ్దము వినగా నా బ్రతుకులు కలలు పండగా అవధులు లేని ఆనందముతో నీ కౌగిలి నే చేరనా. ఆరాధ్యుడా అభిషక్తుడా ఆరాధన నీకే ప్రాణేశ్వర నా యేసయ్య ఆరాధన నీకే ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. అలాగైతే ఈ పర్వతము ఎక్కవద్దు, మీరు ఈ పర్వతము ఎక్కవద్దు, ఎక్కితే బ్రతకరు, లేదా దాని అంచును ముట్టినా మృగం గాని మనుషుడు గాని రాళ్లతో కొట్టబడవలెను లేక పొడవబడవలెను. ఎవరు యోగ్యులో ఎవరు అర్హులో, మోషే నీవు సీనాయి పర్వతం మీదకి రా, నేను దిగి వస్తా, నేను నీతో మాట్లాడతాను. అక్కడే 10 ఆజ్ఞలు పలకలని దేవుడు బుర్ర శబ్దముతో మాట్లాడినప్పుడు ఆయన చేతి వ్రాత వ్రాసిచ్చిన 10 కమాండ్మెంట్స్ అనగా 10 ఆజ్ఞలు. మరి ప్రజలు ఈ 10 ఆజ్ఞలను పాటించాలి. ఇక్కడ యోహాను శిష్యుడితో చెబుతున్నటువంటి మాటలు ఏమిటంటే, నీవు ఎక్కడికి ఎక్కిరము, నీతో నేను మాట్లాడేదను, మాట్లాడిన వాణ్ణి బుర్ర శబ్దము వినగా
బ్రతుకులో కలలు పడినట్లుగా ఆ మాటలాడినవాడు ఇక్కడ ఎక్కిరమో ఇక మీద జరగవలసిన వాటిని నీకు కనుపరిచెదనని. ఇశ్రాయేలీయులలో లేవీ గోత్రము యాజకత్వము, అపొస్తలులలో మరి పంపబడిన వారు అనగా యోహాను సేవకుడు, మోషే యాజకుడు, మోషే యాజకుడు, యోహాను సేవకుడు, యేసు ప్రభువారు సేవకుడు, మోషే యాజకుడు. అలాగైతే ఇక్కడికి ఎక్కిరమ్ము. మోషేని పిలిచింది ఎందుకో తెలుసా? సీనాయి పర్వతం మీదకి ఇక్కడికి ఎక్కిరమ్ము, నేను నీతో మాట్లాడాలి. 10 ఆజ్ఞలు ప్రజలు పాటించవలసినవి. మరి ఇక్కడికి ఎక్కిరమ్మని యోహాను పిలుస్తూ ఉన్నాడంటే కారణం జరగబోయే విషయాలని, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, అనగా ఇప్పుడు జరుగుతుంది, జరగబోయేది ఫ్యూచర్, జరుగుతుంది ప్రజెంట్, జరిగిపోయింది పాస్ట్ టెన్స్, నిన్నటి దినం గడిచిపోయింది, 12 అయిపోయి 13లోకి వచ్చా. అలాగైతే ఈ సమయంలో జరగవలసిన వాటిని నీకు కనుపరిచెదనని ఇక్కడికి ఎక్కిరం. మోషే వెళ్ళి నీ వెళ్ళి అహరోను కూడా తీసుకొని రా, ఈ ప్రజలు మాత్రం ఎక్కకూడదు, ముట్టకూడదు, ముట్టారా చస్తారు, బ్రతకరు, పరిశుద్ధ పర్వతం. అందుకని ఆ కీర్తనలు 15వ అధ్యాయం దావీదు కీర్తన, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు అంటే మోషే. పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవరు అంటే యోహాను. 1 మోషే, 2 యోహాను. ఇక్కడికి ఎక్కిరమ్ము. అలాగైతే అపొస్తలుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయములో పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున మరి పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా వారి నోట ఆత్మ సంబంధమైన మాటలు ఉన్నాయి. కనుకనే పుట్టిన మొదలుకొని కుట్టివాడైన మనుషుడు మోసుకొని పోబడుచుండెను. ఆ యొక్క శృంగారమును దేవాలయం వెలుపుట ఉన్నాడు, లోపలికి రాక అక్కడే వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెడతా ఉన్నాడు. వెండి బంగారములు మా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసు నామమున నడవమని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తగా వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేచు శృంగారమును దేవాలయంలో దేవుని స్తుతిస్తున్నాడు. అతన్ని చూసిన వారందరూ కూడా విస్మయం పొందారు. కారణం వీడు కుంటివాడు, ఇప్పుడు కాళ్ళు వచ్చినాయి, వీడు లేచాడు, వీడు దేవుని స్తుతిస్తావన్నాడు. అనగా ఇక్కడికి ఎక్కిరము, ఎక్కలేని వాణ్ణి, కుంటోణ్ణి మరి లేవనెత్తిన ఆత్మ సంబంధమైన ఆత్మవశుడనై ఉండగా అంటున్నాడు యోహాన్. అలాగైతే వారి ఇరువురు ఆత్మవశులు ఎవరు? దేవాలయమునకు ఎక్కి వెళ్లే యోహాను పేతురు, పరిశుద్ధ పర్వతం మీద ఎక్కి వెళ్ళగలిగే మోషే అహరోను, పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు అంటే వెంటనే అర్థం ఉంది, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. యథార్థవంతులకు పదార్థం. కనుక ఈ ప్రశస్తమైన సమయంలో సేవకుడు యోహాను, యాజకుడు మోషే, అలాగైతే ఇక్కడికి ఎక్కిరమ్ము, జరగవలసిన వాటిని ఏమైతే జరగబోతాయో అవన్నీ నీకు చెప్తాను అన్నాడు. ఎక్కి ఇంకొక సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. యాకోబు తన తల్లిదండ్రుల ఇంట నుండి వెళ్తా ఉన్నాడు మేనమామ దగ్గరికి, ఎందుకంటే ప్రాణ భయం, అన్నొస్తే నిన్ను చంపేస్తాడు, వెళ్ళి మామ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక నాలుగు చోట ప్రొద్దు కురిగినందున అదిగో
ఒక రాయి తలగడగా చేసుకుని పండుకున్నప్పుడు అప్పుడు దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఎక్కే అనుభవం అనుక దేవదూతలు ఎక్కే అనుభవం మోషే అహరోనులు ఎక్కే అనుభవం యోహాను పేతురు అనుక ఎక్కాల అందుకని ఇందాక పాడాం కదా ఒక వచనం ఎక్కలేని ఎత్తైన కొండకు మనలను ఎక్కించను శత్రువును పరద్రోహులను తానే కీడుమై గడ్గమై హల్లెలూయా 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 నా ప్రార్థనలన్నీ ఆలకించినావు నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును కనుక నా ప్రార్థనలన్నీ ఆలకించినావు నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును నీ సిలువ త్యాగమే నన్ను బంధించెను నీ బానిసనయ్యుందును బ్రతుకు దినములన్నీయు ఎక్కలేనంత ఎత్తైన కొండపై ఎక్కించుము నన్ను నా యేసయ్యా ఆశ్చర్యకరమైన నీ ఆలోచనలు ఆత్మీయతకే స్థిర పునాదులు అనక ఎక్కలేనంత ఎత్తైన కొండకు ఎక్కించుము నన్ను నా యేసయ్యా ఆశ్చర్యకరమైన నీ ఆలోచనలు ఆత్మీయతకే స్థిర పునాదులు కనుక ఇక్కడికి ఎక్కినము ఎవరిని పిలిచాడంటే యోగ్యులైన మోషే అహరోను పేతురు యోహాను దేవదూతలు ఎక్కి ఎక్కుచు ఇందాక మొదటి మరి ముఖ్యంగా మంచి మాట చెప్పాను మొదట దేవుడు ఒక మనుషుణ్ణి ఎత్తైన స్థితిలోని తీసుకున్నాడు తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడు కనుక ఈ ఉదయకాలం ప్రార్థన ప్రేమ గల మా ప్రియ పరలోకమందున మా తండ్రి తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడు ఎలాగా ఎత్తైన కొండ మీద ఎత్తైన పర్వతం మీదకి యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజం పలుకువారే ఆయనతో ఉంటారు ఆయనతో సహవాసం చేస్తారు వందనస్థులమై యేసు నామమున ప్రార్థన చేయొచ్చు ఆమెన్ ఆమెన్ తండ్రి దేవుని ప్రేమ కుమారుడు యేసు క్రీస్తు పరిశుద్ధాత్మని చనిన సహవాసం సదాకాలం తోడై నడిపించు ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే ఫస్ట్ జాస్వా యూట్యూబ్ ఛానల్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మిమ్మల్ని ఆయన కృపలో తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును గాక ఆమెన్.